రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకప్పటి తెలుగు అగ్ర హీరోయిన్ రాధిక ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఆమె ఎంపీ సీటుపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం రాధిక ఏకంగా తన పార్టీని బీజేపీలో విలీనం చేయాల్సి వచ్చింది. సమత్వ మక్కల్ కచ్చి అనే పార్టీని 2007లో రాధిక భర్త శరత్ కుమార్ స్థాపించారు. ఆ పార్టీకి మహిళా విభాగం ఇన్ఛార్జిగా రాధిక వివరించారు. 2011 నుంచి ఎస్ఎంకే పార్టీ అన్నాడీఎంకేతో కలిసి నడిచింది. ఆ పార్టీని బీజేపీలోకి విలీనం చేసి పొత్తులో భాగంగా విరుద్ధనగర్ నియోజకవర్గం నుంచి రాధిక బరిలో దిగుతున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. శరత్ కుమార్తో పెళ్లైనప్పటి నుంచి రాధిక రాజకీయాల్లో ఉన్నారు. భర్తతో కలిసి వివిధ పార్టీల్లోకి మారుతూ తర్వాత సొంత పార్టీలో ఉపాధ్యక్షురాలి హోదాలో కొనసాగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే రాధికకు ఇప్పుడు విరుధనగర్ ఎంపీ సీటు అంత తేలిగ్గా రాలేదు. అక్కడి నుంచి బీజేపీనే స్వయంగా పోటీ చేయాలని భావించినప్పటికీ విజయకాంత్ కు చెందిన డిఎంకే పార్టీతో పొత్తులు విఫలమయ్యాయి. అదే టైంలో రాధిక శరత్ కుమార్లు ఎంటర్ అయి తమ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. దీంతో రాధికకు టికెట్ కన్ఫర్మ్ అయింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో మంచి నటిగా గుర్తింపు పొందిన రాధిక బుల్లితెర మీద కూడా సీరియల్స్ లో బాగా రాణించారు. పిన్ని సీరియల్ ను మన తెలుగు ప్రజలు కూడా బాగా ఆదరించారు. ఇప్పుడు కమలంతో కలిసి నడుస్తున్న రాధిక రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుందో చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.